మకర రాశి. ఈ మకర రాశి వారికి మే 16 నుంచి 31వ తేదీ వరకు 2023 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ నేను పక్ష రాశి ఫలితాలను నేను తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మకర రాశి వారికి ఆదాయము ఎంత ఉందండి? 11 ఉంది. వ్యయం 5 ఉంది. అంటే విపరీతమైనటువంటి రాబడి ఉంది. అంటే మీరు కష్టపడకుండా ధన సంపాదన ఎక్కువ. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేస్తున్నారు కదండి, కంపెనీస్కి వాటికి వెళ్ళకుండా డబ్బులు బాగానే వస్తున్నాయి కదా. కాబట్టి మీరు పేదవాళ్ళకి సేవ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు ఇంకా మీకు యశస్సు పెరుగుతుంది. అసలే ఏలినాటి శని ప్రభావంలో ఈ మకర రాశి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఆఖరి ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో ఉన్నారు మరి ఈ మకర రాశి వాళ్ళు. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. రాజపూజ్యం వచ్చేసరికి 2వ అవమానం 6గా ఉంది. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నప్పటికీ కూడా మీకు అవమానం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు అయినప్పటికీ కూడా మీకు అవమానం. అలాగే తెలుసో తెలియకో మీరు కొంతమందికి మనసుల్ని మీరు గాయపెట్టేటటువంటి పరిస్థితి బాగా ఉంది. కాబట్టి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ధన సంపాదన విషయం దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాలు అవనివ్వండి, ప్రైవేట్ ఉద్యోగాలు, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మంచి రాణింపు ఉంటుంది. ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ట్రాన్స్ఫర్స్ మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్లు వస్తాయి. అయితే ఈ ఏలినాటి శని ప్రభావం వలన మీకు ఎంతైనా సరే ఒళ్ళు నలగాల్సినటువంటి అవసరం మీకు ఏర్పడుతుంది. ఇంకా 4 ఉన్నటువంటి అర్ధాష్టమ రాహు బుధ గురులు మీకు అనేకమైనటువంటి సమస్యలకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. డబ్బులు సమయానికి అందకపోవడం, ఇంతకుముందు మీరు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు మీకు తిరిగి సమయానికి మీకు ఇవ్వకపోవడం, ఇది మీకు తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని మీకు కలగజేసేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. కాబట్టి ఒక పనిని అనేకమైనటువంటి సార్లు మీరు ప్రయత్నించి కానీ సక్సెస్ రాదు అనేటటువంటి విషయాన్ని మీరు ఆలస్యంగా గుర్తిస్తారు. ఇక 5వ ఇంటిలో ఉన్నటువంటి రవి మీకు ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి కష్ట నష్టాలను మీకు తీసుకొస్తుంది. ఒక మా సంతానం లేనటువంటి వాళ్ళకి ఒక మగ సంతానం, అది కూడా అనారోగ్యంగా, అంటే పూర్తిగా అనారోగ్యం కాదు, వీక్గా మీకు పుట్టడం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. మరి చక్కగా 6వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు భృగుషుడి దోషాన్ని తీసుకొచ్చి మీకు స్త్రీలతో, ముఖ్యంగా అత్తగారితో మనస్పర్ధలు తీసుకురావడానికి అవకాశాలు మీకు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి 7వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు మే 10 నుంచి మీకు సప్తమ కుజుడు తీవ్రమైనటువంటి ఉద్రేకాన్ని, మీ క్యారెక్టర్లో అనేకమైనటువంటి దూసుకుడు స్వభావాన్ని, మూర్ఖంగా వ్యవహరించడాన్ని ఇవన్నీ కూడా మీకు తీసుకొస్తాయి. ఇక మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో భంగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వాముల్లో మీరు అనేకమైనటువంటి ఒడిదుడుకుల్ని మీరు ఎదుర్కోవాలా, వాళ్ళతో వివాదాలకి మీరు వెళ్ళేటటువంటి అవసరం ఏర్పడుతుంది మీకు. కాబట్టి చేపల రొయ్యల చెరువులు, వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుంటారు. మరి పౌల్ట్రీస్, హ్యాచరీస్, తర్వాత మేకల గొర్రెల పెంపకాలు బాగుంటాయి. ఆవు పాడి పరిశ్రమ బ్రహ్మాండంగా ఉంటుంది. మరి గేదెలు ఇవన్నీ కూడా, తర్వాత ధాన్యాలు, హోటళ్ళు, బియ్యము, తర్వాత బట్టల షాపులు, వ్యాపారాలు బాగుంటాయి. ఇక కంప్యూటర్ బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ దగ్గరికి వచ్చేసరికి కాస్త వెనుకంజలో ఉంటారు. లాభాలు కాస్త దెబ్బతింటాయి. ఇక ఈ యొక్క ఐరన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, వేరే ఐరన్ ఇస్ ఇన్వాల్వ్ కూడా, ఆ వ్యాపారాలు ఇనుపు స్క్రాప్తో సహా చేసేటటువంటి వ్యాపారాలు మీకు చక్కటి లాభాలను మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక సంతానం దగ్గరికి వచ్చేసరికి, సంతానం లేనటువంటి వాళ్ళకి ఇంకా సంతానం చాలా టైం పడుతుంది. వీక్గా సంతానం కొంతమందికి కలుగుతుంది. మరి వివాహాలు కానటువంటి వాళ్ళకి చక్కగా వివాహాలు ఇంకొంచెం కుదుర్చుకుంటారు తప్ప అధిక కట్నం అడగడం వల్ల కాస్త లేట్గా మరి ఉండడం ఉంటుంది జరుగుతుంది. యాంటీ డౌరీ తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. చదువుకున్నటువంటి విద్యార్థులారా, మీరు ఆడపిల్లలు మీరు అడుగుతున్నారు కదా అని మీరు కట్నాలు ఇస్తున్నారు మీరు స్వార్థం కోసం, కానీ నెక్స్ట్ తరాలను బలి చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు గ్రహించుకోండి. అలాగే మగపిల్లలు
పిల్లలు కూడా తేరగా వస్తున్నాయని చెప్పి కట్నాలు తీసుకుంటున్నారు. ఇది చాలా తప్పు. ఇది యాంటీ డౌరీని మీరు తీసుకురావాలా. ఈ ఈవెల్ ఎఫెక్ట్ని, సమాజంలో ఉన్నటువంటి ఈవెల్ ఎఫెక్ట్ని ఒక్కొక్కటి మనమే నరకాల్సినటువంటి అవసరం ఉంది చదువుకున్నటువంటి వాళ్ళందరిపైన కూడా. అంతేగాని స్వార్థం కోసం తర్వాత వాళ్ళు చూసుకుంటారులే, మనకు అవసరాలు కదా అని డబ్బులు తీసుకుంటే అది తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి మీ పిల్లలపైన, మీ మనవాళ్ళపైన అది రిఫ్లెక్ట్ అయ్యి ఏదో ఒక రోజున తప్పకుండా అది మీకే తగులుతుంది అనేటటువంటి విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కోర్టు వ్యవహారాల్లో మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారు. కాబట్టి ఈ కోర్టు వ్యవహారాల్లో మీకు వాయిదాలు కూడా పడకుండా మీరు పెట్టుకున్నటువంటి కేసులు మీకు లాయర్లు అటెండ్ కాకుండా తర్వాత వాయిదాలు ఆనరబుల్ జడ్జెస్ వేయడం వల్ల మీరు కోర్టు వ్యవహారాలు నిరాశ పడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరు రాక్షసంగా, అమానుషంగా మీరు మీ జీవిత భాగస్వామితో మీరు వ్యవహరించడం కోర్టు వ్యవహారాల్లో ఆ తర్వాత పరివసానం భవిష్యత్తులో మీకు అర్థమవుతుందని మీకు తప్పకుండా మీకు శనీశ్వరుడు తెలియజేస్తాడు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి రాహుకి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చేయండి, రాహుకి కిలోం పావు మినుములని, ఆవు పేడ రంగున్నటువంటి వస్త్రాలని పెద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా రాహుకి చక్కగా కనకదుర్గాదేవి యొక్క ఆరాధన మీరు చేయండి, కుంకుమార్చన చేయండి. ఈ విధంగా మీరు చేయడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. శోభామస్తు.